బంగారం భగ్గుమంటూనే ఉంది. వెండి రికార్డు స్థాయిలో పరుగులు తీసింది. హైదరాబాద్లో బంగారం ధరలు పెరిగాయి. బంగారం ధరలు దేశీయంగా భారీ పెరుగుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా దూకుడు ప్రదర్శించాయి. రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్లో బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములకు మంగళవారం నాటి ధరల కంటే పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 590 రూపాయలు పెరిగింది. దీంతో 50,370 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 640 రూపాయలు పెరిగింది. దీంతో 54,000 రూపాయల రికార్డు మార్కును దాటి 54,940 రూపాయల వద్ద నిలిచింది. బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తే వెండి ధరలు రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర మంగళవారం నాటి ధరల కంటే భారీగా పెరిగింది. బుధవారం ఏకంగా 1,300 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో 66,000 రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి నమోదు చేసింది. దీంతో కేజీ వెండి ధర 66,000 రూపాయల వద్ద నమోదైంది. ఇక విజయవాడ విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 590 రూపాయలు పెరిగింది. దీంతో 50,370 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 640 రూపాయలు పెరిగింది. దీంతో 54,000 రూపాయల రికార్డు మార్కును దాటి 54,940 రూపాయల వద్ద నిలిచింది. కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగి 51,250 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం ధరతో పోలిస్తే 450 రూపాయలు పెరిగింది. దీంతో 52,450 రూపాయలుగా నమోదైంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా రికార్డు పెరుగుదల నమోదు చేశాయి. దీంతో 66,000 రూపాయల గరిష్ట రికార్డు ధరను దాటి పైకెడిశాయి. దీంతో కేజీ వెండి ధర 66,000 రూపాయల వద్ద నమోదైంది. ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 29/7/2020 నాటి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు, దేశీయంగా బంగారానికి డిమాండ్, స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులవుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.